ఇక మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 5,000, రాజభూజ్యం 3, అవమానం 6. అయితే ఈ రాశి వారికి శని బలంగా ఉన్నాడు, గురుడు కొంచెం 1,000 ముందు ఉన్నాడు, సప్తమాధిపతి 1,000 స్థితి, రాహు బలంగా ఉన్నాడు. కొన్ని మిశ్రమ ఫలితాలు ఉంటాయి మిథున రాశి వారికి. అయితే మొత్తం మీద మేషరాశి వృషభ రాశి వారి కంటే చూసుకుంటే కూడా మిథున రాశి వారికి యోగకాలంగా చెప్పవచ్చు. అయితే వీరికి మే జూన్ నెలలో కొంత ఇబ్బంది పరిస్థితులు కలిగినా ఆగస్టు నుంచి పరిస్థితులు చాలా గొప్పగా ఉంటాయి. గురుడు 1,000 మంది ఉన్నప్పటికీ సప్తమ రాజ్యాలు పాపి 1,000 మంది ఉండటంలో ఉపయోగకరం. వీరికి కూడా ఈ సంవత్సరం వివాహం కాని స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం వివాహం అవుతుంది. నవంబర్ డిసెంబర్ ప్రాంతాల్లో ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. ఉద్యోగం రాని వారికి కూడా ఈ సంవత్సరం ఉద్యోగం వస్తుంది. అలాగే స్థానచలనం మాత్రం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటాయండి. ఉద్యోగం చేసే మిథున రాశి వారికి స్థానచలనం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయదారులకి ఈ సంవత్సరం మంచిగా మిగిలిన రాశుల కంటే మిథున రాశి వారికి వ్యవసాయ పంట బాగా ఫలిస్తుంది. మిగిలిన వ్యవహారాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. స్త్రీలకు కానీ పురుషులకు కానీ మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు మధ్యమ ఫలితాలు ఇస్తూ ఆనందాన్ని అనుభవిస్తారంటూ ఎటువంటి సందేహం లేదు.